సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కుమ్మరి సంఘం కమిటీ సంఘం ఆధ్వర్యంలో సిద్దప్ప వరకవి రాజయోగి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాగపూరు బాబు ప్రజాపతి మాట్లాడుతూ, సిద్దప్ప కవి సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం గుండారెడ్డిపల్లిలో జన్మించారన్నారు. ఆయన తన చిన్నతనం నుంచి సాహిత్యం పట్ల అభిమానం కలిగి 40 గ్రంథాలను రచించారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కోశాధికారి నాగపూరి రమేష్ ప్రజాపతి, గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొలిచెమిలి స్వామి ప్రజాపతి, మండల ఉపాధ్యక్షులు కొలిచెలిమి మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి తొవ్వల యాదగిరి ప్రజాపతి, నాగపూరి మహేష్ ప్రజాపతి, వృత్తి విభాగం అధ్యక్షులు కె కొండల్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మండల కుమార సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సిద్దప్ప వరకవి 118వ జయంతి ఉత్సవాన్ని మనము గజ్వేల్ కుమార సంఘం అందరం కలిపి గర్వంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు సిద్దప్ప వరకవి ఆయన 7వ తరగతి వరకు చదువుకొని ఉర్దూలో చదువుకొని తెలుగు సాహిత్యంలో మంచి పట్టును సాధించినటువంటి వ్యక్తి మన సిద్దప్ప వరకవి గారు. ఆయన చేసినటువంటి సంస్కృతము సంస్కృత సాహిత్య రంగాలలో మనకు ముఖ్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన చూసుకుంటే పద్యాలలో కూడా తెలుగు పద్యాలే కాకుండా తెలుగు సాహిత్యంలో కూడా మనకు ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మన సిద్దప్ప వరకవి గారు. ఆయన గోల్కొండ కవిగా కూడా ప్రసిద్ధి చెందినవారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సామాజిక కవి అనే యోగి ఆయనకు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ముఖ్యంగా మనము కుమ్మరులకు కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడుతున్నాము. ఇలాంటి వ్యక్తులు మన కులంలో జన్మించినందుకు మనకు వాళ్ళకు జీవితాంతం మనం రుణపడి ఉండాలని, ప్రతి గ్రామంలో కాకుండా ప్రతి మండలంలో కూడా మండలాలు జరుపుకుంటూ మరి రాబోయే తరాలలో కూడా గ్రామాలలో కూడా ఈ సిద్దప్ప వరకవి జయంతి ఉత్సవాలను జరపాలని నేను కోరుకుంటూ